వీఆర్ఏల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలంటూ డిమాండ్. ఈ నెల 26-27 తేదీ లోపల ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ రాష్ట్ర వీఆర్ఏల సంఘం నాయకులు ధైర్యం ప్రభుత్వానికి హెచ్చరిక. జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయ ఆవరణంలో జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని 16 మండలాల వీఆర్ఏలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు జి ధైర్యం మాట్లాడుతూ 010 పద్దు కింద తమకు వేతనాలు చెల్లించాలని, అలాగే పెంచిన 10,500 రూపాయల వేతనం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 010 కింద మరి 10,500 పైన నామినీల పైన మరి ఇవన్నీ కొన్ని డిమాండ్ల పైన మేము ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. బేమిస్టేక్ ఒకటి లేకుండా చేస్తారు. అట్టలాగే అలాగే మరి 10,500 మాకు వెంటనే ఇవ్వాలి ఇప్పుడు, లేదంటే 18,000 ఇవ్వాలా? లే మరి 010 కింద మాకు ఇంత ముందు వస్తేనే అది, మరి ఇప్పుడు కూడా అదే ప్రకారం ఇవ్వాలని చెప్పేసి నామినీలు ఇంతకుముందు మాకు వస్తనే కాబట్టి ఇప్పుడు కూడా చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ మేము ఈ ధర్నా ఇక్కడ చేయాల్సింది, ఆర్డీఓ ఆఫీస్ కాడ చేస్తున్నాం. మరి 25-26 తేదీ లోపల మాకు ఇచ్చినా సరే, లేకపోతే పెద్ద ఎత్తున విజయవాడలో ఏం జరుగుతుందో అది మాకే తెలుసు, ఆ యొక్క ముఖ్యమంత్రి గారికే తెలుసు, అవన్నీ మేము చెప్పేదానికి లేదు ఇప్పుడు అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ పెద్ద ఎత్తున పెద్ద ఆందోళనలు చేస్తే మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ. అనంతరం సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈరోజు వీఆర్ఏలు పెంచిన 10,500 వేతనాన్ని విడుదల చేయాలని గత ఈ నెల 12-13 తారీఖున మండల కేంద్రాల్లో, 17-17 ఆర్డీఓ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకు సిఐటియుగా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అయితే జమ్మలమడుగు పెద్దముడియం మండల తహసీల్దారులు వీఆర్ఏల చేత ప్రజాసాధికార సర్వే చేపించుకున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజాసాధికారాలు ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వం శాంక్షన్ చేసినా కూడా ఇవ్వకోకుండా ఆ డబ్బులను వాడుకునే తిన్నట్లు ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదేమని ఆర్డీఓ గారిని అడిగాము, తర్వాత ఎంఆర్ఓ గారిని అడిగితే మేము చేస్తాం ఆ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు కూడా వీఆర్ఏలకు ఆ డబ్బులు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. దాంతోపాటు వీఆర్ఏలు అందరికీ కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు ఎంఆర్ఓలకు, ఆర్డీఓల గారికి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వడం కూడా స్థానికటువంటి అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి ప్రజాసాధికారులు ఉన్నటువంటి డబ్బులు వీఆర్ అర్హులైనటువంటి వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జమ్మలమడుగు మండలంలో 76,000, పెద్దముడియం మండలంలో 82,000 రూపాయలు వాడుకుంటున్నట్టు స్పష్టంగా ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ నాగన్నకు వినతి పత్రం అందజేశారు. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.